58వ వార్డు ఎదురువానిపాలెంలో గత 3 నెలలుగా కోరమండల్ అలీ ఫ్లోరైడ్ పరిశ్రమల నుండి వెదజల్లుతున్న విషప వాయువు వల్ల ఆ ప్రాంత ప్రజలు పలు వ్యాధులతో పాటు అస్వస్థతకు గురవుతున్నారు. దీనిపై పరిశ్రమల యాజమాన్యానికి స్థానిక ప్రజలు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసుకున్నా పెడచెవిన పెట్టడంతో గ్రామస్తులందరూ కలిసికట్టుగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అంగదుర్గా ప్రశాంతి వద్దకు వెళ్లి సమస్యలను విన్నవించుకున్నారు. వెంటనే ఆమె స్పందించి ఆదివారం గ్రామంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ కోరమండల్ అలీ ఫ్లోరైడ్ పరిశ్రమ నుంచి విషవాయువు వెదజల్లడం వల్ల ఈ ప్రాంతంలో జీవనం సాగిస్తున్న ప్రజలు, చిన్నపిల్లలు, బాలింతలు చర్మ వ్యాధులతో అస్వస్థతకు గురవుతున్నారు. అదేవిధంగా పరిశ్రమ నుంచి వచ్చే సిఎస్ఆర్ నిధులు గ్రామానికి ఎటువంటి మౌలిక సదుపాయాలు కల్పించకుండా పక్కదారి పట్టిస్తున్నారని, తక్షణమే పరిశ్రమల యాజమాన్యం స్పందించి మౌలిక సదుపాయాలతో పాటు ఆసుపత్రి నిర్మించి ప్రజల ప్రాణాలు కాపాడాలని పరిశ్రమల యాజమాన్యం మొండి వైఖరి చేస్తే జనసేన పార్టీ నుండి పరిశ్రమల ముందు మరెన్నో దీక్షలు, ధర్నాలు చేపట్టడానికి మేమందరం సిద్దంగా ఉన్నామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు అనిల్, గ్రామ పెద్దలు ఎదురు సన్యాసిరావు, కృష్ణ, శ్రీను, సత్యనారాయణ, అధిక శాతంలో మహిళలు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి, నా పేరు అంగదుర్గా ప్రశాంతి, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి. ఈ రోజు మనం ఎదురువానపాలెం గ్రామంలో ఉన్నాం. పారిశ్రామిక ప్రాంతంలోని 58వ వార్డులో ఉన్న ఎదురువానపాలెం గ్రామం. ఈ గ్రామం గురించి ఎప్పుడొచ్చింది, ఎప్పుడు ఏం చేసాం అని ప్రతి ఒక్క నాయకులు మైకులు పెట్టి ఇప్పటి వరకు మేము చాలా ఉద్ధరించామని చెప్పారు. ఈరోజు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పడానికి ఈరోజు మేము ఇక్కడ ఉన్నాం. కోరమండల్ నుంచి ఏదైతే వెదజల్లుతుందో, అంటే ఒక వాయు కాలుష్యం వస్తుంది, దీన్ని వాయు కాలుష్యం కన్నా విష కాలుష్యం అనొచ్చు. ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ దాదాపు 2 గంటల నుంచి ఇక్కడ నించొని ఉన్నాను, నాకే సఫకేషన్ వస్తుంది. ఒక గాలి ఆ వేరియేషన్ తెలుస్తుంది, గొంతుకు మండుతుంది, స్కిన్ బర్న్ సెన్సేషన్ వస్తుంది. సో ఒక 2 గంటలు ఇక్కడ నించుని వ్యక్తులకే ఎలా ఉంది, కానీ రోజంతా కూడా ఇళ్లలో కిటికీలు మూసుకొని, డోర్స్ మూసుకొని ఉన్నా సరే వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకే తెలుస్తుంది. గత నెల రోజుల నుంచి వాళ్ళు కంపెనీ వాళ్ళకి తెలియజేస్తున్నారు, మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి, కొంచెం వచ్చి చూడండి అంటే సరే అన్న మనుషులు ఇప్పుడు ఫోన్లు కూడా ఎత్తడం మానేశారు. ఒక్కసారి ఆలోచించండి, కంపెనీలు ఎవరిని కూడా మేము మూసేమని చెప్పుకోము, మీది ఏది కూడా మాకేం నెగిటివ్ కాదు. ఒకసారి ఆలోచించండి, ప్రజలు ఉంటేనే మీకు ఎన్ని సంస్థలు పెట్టుకోవడానికైనా ఏదైనా సరే ఒకసారి ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకొని ఇప్పుడు ఇంతమంది ఈరోజు ఇబ్బంది పడుతున్నాము అని చెప్పేసి ఇక్కడికి వచ్చి చెప్తున్నారు. అయినా సరే మీ ఒక్కరికి కూడా కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వాళ్ళ మాటలు కూడా వినట్లేదు. మీరు ఇబ్బంది పెడుతున్నారు, కొన్ని సంవత్సరానికి ఆదాయం కొన్ని కోట్లు, 100 కోట్లు వాళ్ళ ఆదాయం, కంపెనీలు ఆదాయం తీసుకుని వస్తే కనీసం గ్రామాలకి, గ్రామాల్లో ఉన్న ప్రజలు కూడా కనీసం మౌలిక వసతులు కల్పించడానికి ఈ యొక్క కంపెనీలు కూడా ముందుకు రావట్లేదు. కంపెనీల యొక్క నామ్స్ ప్రకారం ప్రతి ఒక్క కంపెనీ కూడా చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి కొంతవరకు నిధులు కేటాయించాలి. కానీ మా కొన్ని దశాబ్దాలుగా ఏర్పడిన కంపెనీలు కూడా కనీసం ఈ యొక్క గ్రామానికి ఒక చిన్న వాళ్ళకు కోరమండల పేరు మీద కానీ, ఆలు ఫ్లోరైడ్ కంపెనీ యాజమాన్యం పేరు మీద కానీ కనీసం ఒక చిన్న భవనం కూడా నిర్మించలేని పరిస్థితి ఈ రోజు ఉన్నది. మెడికల్ క్యాంపులు కూడా తాత్కాలికంగా వీళ్ళు కోరమండల యాజమాన్యం వాళ్ళు ఏం చేస్తున్నారంటే తాత్కాలికంగా ఆటల పోటీలు కానీ, ముగ్గుల పోటీలు కానీ, అంటే కుక్కకు బిస్కెట్లు వేసినట్టుగా ప్రజల్ని అలా చూసే పరిస్థితి ఈరోజు ఉన్నది. Thank you.